భీమలవాడ పట్టణంలోని తెలంగాణ చౌక్ లో ఎమ్మెల్సీ కవితా రెస్టారెంట్ నిరసనగా ఈ ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ రూరల్ మండల అధ్యక్షులు గుస్కుల రవి మాట్లాడుతూ, బీజేపీ అధికార పార్టీ వారికి అనుకూలంగా లేని ప్రాంతీయ పార్టీలను అణగదొక్కాలని చూస్తుందని, బీజేపీ నిరంకుశ ధోరణిని తీవ్రంగా తప్పుపట్టారు. వెంటనే ఎమ్మెల్సీ కవితను విడుదల చేయాలని, లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు ఉన్నారు. ఇవాళ బీజేపీ పాలన కేసీఆర్ గారు పొత్తు ఒప్పుకోనందుకు ఈ కార్యక్రమం అరెస్ట్ చేసిండు. దానికి నిరసనగా ఇవాళ మీ ఏమన్నాలో నిరసన కార్యక్రమం చేపట్టినాం. బీజేపీకి ఒకటే చెప్తా ఉన్నాం, రానున్న రోజుల్లో మీకు ఓటు కాదు కదా. నరేంద్ర మోడీకి ఏం తెలియదు పాపం ఆయనకు, ఎందుకంటే భార్య పిల్లలు ఉంటే ఈ రాజ్యం ఎట్లా పాలించాలి, ఈ రాష్ట్రాన్ని ఎట్లా పాలించాలని తెలిసే తెలుతుంది. కాబట్టి ఆయన ఒక్కడ ఉన్నాడు కాబట్టి ఆయనకి ఏం తెలియక ఏం చేయాలనో ఈ నిన్ననే వచ్చి హైదరాబాద్కి వచ్చి నిన్న కవి దగ్గర అరెస్ట్ చేయడం ఇది మేము పూర్తిగా ఖండిస్తున్నాం. రానున్న రోజుల్లో బండి సంజయ్ గారు కూడా ఈ రాష్ట్ర ప్రజలారా, ఈ నియోజకవర్గ ప్రజలారా ఒక్కరు గుర్తుంచుకొని మన బీజేపీకి ఎమ్మెల్సీ కవితక్క గారిని అక్రమంగా అప్రజాస్వామికంగా అరెస్టు చేయడాన్ని బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు నిరసిస్తూ ఎక్కడికక్కడ అన్ని నియోజకవర్గాల్లో నిరసన తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి ఈ బీజేపీ ప్రభుత్వం నిరంకుశత్వ ధోరణితోని, రాజరిక పాలన లాంటి అందరినీ ఉక్కుపాదంతో వాళ్లకు సపోర్ట్ చేయని ప్రతి ఒక్క ప్రాంతీయ పార్టీని అన్యాయంగా అణగదొక్కాలన్న ఉద్దేశంతో నిన్న కవితక్క గారిని ఈ ఎంపీ ఎలక్షన్స్ ముందున్న తరుణంలో కలవాలంటే బీఆర్ఎస్ పార్టీ మేము కలవమని చెప్పిన నేపథ్యంలో వారిని ఉక్కుపాదం మోపి అరెస్ట్ చేయడం నిరసిస్తున్నాము.